Kumrum Bhim jillalo roju rojuki corona kesulu perugutunnayi. Ninna Jainur mandalaniki chendina maro vyaktiki corona positive raavadanto jilla adhikarulu alert ayyaru. Jainurlo mottam 4 corona positive kesulu namodayyayi. Deentho Jainurlo pakkaga lockdown ni amalu chestunnaru adhikarulu. Itara jilla vallani anumatinchadam ledu. Deenipai marini details Prem Sagar andistaru. Jilla vyaptanga ippatiwaraku 4 corona positive namodaina 4 kesulu kuda Jainur mandalaniki sambandhinchina kesule prastham manam ee Jainur mandalamlo unnam. 4 కేసులు నమోదైన నేపథ్యంలో అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తమైనారు 100% లాక్డౌన్ అనేది జైనూర్లో కొనసాగుతుంది పోలీసులు పూర్తిగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు ఇంటింటికి వైద్య సిబ్బంది మొత్తం కూడా ఇంటింటికి తిరుగుతూ ఎక్కడికక్కడ వల్ల శాంపిల్స్ కావచ్చు మిగతా రెండోసారి మూడోసారి సర్వే కూడా మెడికల్ సిబ్బందికి సంబంధించి వాళ్ళంతా కూడా చూస్తున్నారు అయితే ఏదైతే మార్కెట్ నుంచి వచ్చిన వ్యక్తి ఉన్నాడో ఆయనతో పాటు ఆయన ఇద్దరు కుమారులకు మొన్నటి వరకు 3 కేసుల్లో ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళకి వచ్చింది ఆ తర్వాత సెకండరీ కాంటాక్ట్ కింద ఈ రోజు ఒక అతనికి సంబంధించిన శాంపిల్ లో పాజిటివ్ కేసు రావడం జరిగింది మొత్తంగా ఒకటే కుటుంబానికి సంబంధించి జైనూర్ మండల కేంద్రానికి సంబంధించిన 4 వ్యక్తులు కూడా పాజిటివ్ కేసు రావడం జరిగింది సో చూడొచ్చు పూర్తిగా లాక్ డౌన్ కొనసాగుతుంది ఈ జైనూర్కి కొంత దూరంలోనే ఆదిలాబాద్ జిల్లా బోర్డర్ ఉంటుంది కొమరం భీం ఆదిలాబాద్ జిల్లా బోర్డర్ ఇంటర్ స్టేట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బోర్డర్ మొత్తం కూడా స్ట్రిక్ట్ గా క్లోజ్ చేశారు ఎమర్జెన్సీ సర్వీసెస్ గాని మిగతా ఏ సర్వీస్ అయినా కూడా జిల్లా కలెక్టర్ సంబంధించిన అనుమతితో మాత్రమే జిల్లా లోపి లోనికి పంపిస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా నుంచి మిగతా వాహనాలను ఎవరిని కూడా అలౌ చేయడం లేదు చూడొచ్చు డే మొత్తం కూడా ఒక రెండు మెడికల్ షాపులకి అనుమతి ఇచ్చారు డే మొత్తం మందులు అమ్మడానికి దాంతో పాటు ఒక 3 కిరాణా షాపులు 2 నుంచి 3 అవర్స్ వరకు కూరగాయలు కూడా అందుబాటులో ఉంచుతున్నారు జనాలకు ఇబ్బంది లేకుండా అది కూడా చాలా సోషల్ డిస్టెన్స్ ను పాటిస్తూ జనాలు గుంపులు గుంపులుగా రాకుండా చాలా దూరం దూరంగా ఉంటూ కూరగాయలు కొనడానికి మాత్రమే పోలీసులు అనుమతించారు ఆ టైంలో చాలా గట్టి బందోబస్తు కూడా ఉంటుంది చూడొచ్చు డే మొత్తం కూడా ఇదే కర్ఫ్యూ వాతావరణం ఎక్కడ కూడా జనాలు బయటకు రావడానికి ఎట్టి పరిస్థితులు అనుమతి లేదు ఇదంతా కూడా జైనూర్ మండల కేంద్రం నుంచి సరౌండింగ్ దాదాపు 5 కిలోమీటర్ల వరకు కూడా కంటైన్మెంట్ జోన్ గా దీన్ని డిక్లేర్ చేయడం అనేది జరిగింది సో ఏదైతే పాజిటివ్ వచ్చిన కేసెస్ ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్ సంబంధించి మొత్తం కూడా డీటెయిల్స్ అన్ని కూడా అధికారులు సేకరిస్తున్న నేపథ్యంలో వారికి సంబంధించిన శాంపిల్స్ కూడా ముందస్తు జాగ్రత్తగా తీసుకుంటున్నట్టు కూడా మనకు తెలుస్తుంది సో కొమరంభీం జిల్లా అధికార యంత్రాంగం ముందుగానే జాగ్రత్త పడింది ఇక్కడ పాజిటివ్ కేసులు రాని టైంలోనే ఇంటర్ స్టేట్ బార్డర్ మొత్తం కూడా క్లోజ్ చేశారు దాంతోపాటు ఇంటర్ జిల్లా బార్డర్ కూడా అయితే ఆదిలాబాద్లో అప్పటికే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి కాబట్టి కొమరంభీం జిల్లా నుంచి వచ్చే వాహనాలన్నింటినీ కూడా బ్లాక్ చేశారు రెవెన్యూ సిబ్బంది పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంది ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా జైనూర్కి సంబంధించి ఏ వాహనం కూడా జిల్లా కలెక్టర్ అనుమతి లేనిది లోనికి రావద్దన్న ఒక ఆంక్షలు మాత్రం ఖచ్చితంగా విధించారు సో కట్టుదిట్టమైన లాక్డౌన్ మాత్రం జైనూర్లో కొనసాగుతుంది ఈ ఒక్క ప్రాంతంలో మాత్రం అధికారులు చాలా ఫోకస్ చేశారు ఇంకా మిగతా మార్కెట్స్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఇక్కడ దాఖలా లేవు కొమరంభీం జిల్లాలో కాబట్టి ఒకటి రెండు కేసులు ఇలాంటివి ఉన్న నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వారికి సంబంధించి పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకొని లాక్డౌన్ అన్నది కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు మరోవైపు ఖచ్చితంగా వచ్చే నెల 3 వరకు లాక్డౌన్ ఉంటుంది కాబట్టి ప్రజలందరూ సహకరించాలి ఎక్కడ కూడా గుంపులుగా రావద్దని చెప్పేసి యంత్రాంగం జిల్లా యంత్రాంగం కొమరంభీం జిల్లాకు సంబంధించి విజ్ఞప్తి చేస్తున్నారు కెమెరా పర్సన్ టోల్తో ప్రేమ్ సాగర్ V6 న్యూస్ జైనూర్ నుంచి